అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 900 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ చింతపల్లి ఎక్సిఐ సింహాద్రి తెలిపారు. దొరికిన గంజాయి విలువ సుమారుగా 20 లక్షల రూపాయలు ఉంటుందని దాంతో పాటుగా ఒక వాహనంను సీజ్ చేశామని సిఐ తెలిపారు. ఆ వాహనంతో ఏ వ్యక్తులు పట్టుబడలేదని అయితే వాహన పేపర్లు పరిశీలించగా యజమాని తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన గజ్జి సత్యబాబుగా గుర్తించినట్లు తెలిపారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ మొత్తం సిబ్బంది పాల్గొన్నారు. జీకేవీధి మండలం వంతడాపల్లి గ్రామం నుంచి ఈరోజు ఉదయం రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా అవుతుందనే సమాచారం మేరకు ఆ గ్రామం నందు దాడులు చేయగా ఒక వ్యానులో 900 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. దాని విలువ సుమారు 20 లక్షల వరకు ఉంటుంది. మనం స్వాదా చేసేటప్పుడు ఎటువంటి డ్రైవర్ కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరు పట్టుబడలేదు. ఈ వాహనం యొక్క ఓనరు జి సత్యబాబు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెందిన సంబంధించిన వాహనానికి సంబంధించిన రికార్డులు లభ్యం కావడం జరిగింది. ఈ డ్రైవర్కి దీని ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల గురించి దర్యాప్తు చేయడం జరుగుతుంది.